అంతము పోరాడి తిని మంచి పోరాటం. నీవు కూడా అన్ని విషయములలో మిత్తముగా ఉండము. తిమోతికి చెప్తున్నాడు, తిమోతికి కడుపులో ఒక జబ్బు ఉంది, అయితే నీవు మిత్తముగా నీవు ద్రాక్షారసం పుచ్చుకో, ఆ కడుపు నొప్పి తగ్గుతాది. ఈయనేమో కళ్ళ బాధ, ఆయనకేమో కడుపు బాధ. కనుక ఈ సమయంలో తిమోతికి, మొదటి తిమోతికి రచించిన అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం ఇక మీదట 23వ వచనం, నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరం ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము, మితముగా ఉండము. మతంలో ఉండొద్దు, మతం కనుక రిలీజన్ కాదు, రిలీజన్ కాదు. ఎక్కడ ఉండాలంట? మిత్తముగా ఉండాలి. ఇక మీద నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసమును కొంచెముగా పుచ్చుకొనము, కొంచెముగా మిత్తముగా ఉండము. 2వది ఏం చెప్తున్నాడు? శ్రమపడుము. తిమోతికి వ్రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం లేదా 4వ అధ్యాయం శ్రమ పడుము. శ్రమ శ్రమపడుము. 2వది స్వార్థికుని పని చేయము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. 4వ అధ్యాయము 2వ వచనం, నరుల కాలమిట యుద్ధ కాలమట శ్రమానుభవమునకై పుట్టుచుందురట, మంచి పోరునే పోరాడు కాపాడుకొని విశ్వాసం సాగిపో ప్రియుడా, ముందుకు సాగిపో ప్రియుడా, నీ గురి క్రీస్తుపై నిలుపుమురా, అంతిమ విజయము నీవేరా, అంతిమ విజయము నీదేరా. 3వ అధ్యాయము 2వ తిమోతి 16, దైవజనుడు సన్నుతుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. శ్రమపడుము. 4వ అధ్యాయంలో సువార్తికుని పని చేయుము. 3వ అధ్యాయంలో ప్రతి లేఖనం ఉపదేశించుటం దైవావేశం వల్ల శ్రమ. ఈయన క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును దేశించు వారందరూ హింస పొందుదురు. 3:15లో అయితే శ్రమపడుము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుదువు గనుక
నీవు నేర్చుకుని నుడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటిందు నిలకడగా ఉండము. సువార్తికుని పని చేయమో శ్రమపడుమో నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. పరిచర్య తిమోతికేమో కడుపు జబ్బు, నీవు నీళ్లే త్రాగక ద్రాక్షారసము కొంచెం కొంచెము పుచ్చుకోనము అంటున్నాడు. అయ్యా నా బాధ ఇదేనంటే ప్రభు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటో తెలుసా? ఈ కళ్ళ జబ్బుతో నేను బాధపడుతున్నంటే నా కృప నీకు చాలును, నేనెక్కడ బలహీనుడో అక్కడే బలవంతుడను, ఎక్కడ ఘనహీనుడో అక్కడే ఘనమైన వట్టింటి వాడను. పరిశుద్ధాత్మదేవుడు బలపరుస్తున్నాడు, పౌలును బలపరుస్తున్నాడు, పౌలు తిమోతిని బలపరుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను బలపరచడానికే ఈ వాక్యం. బలం కావాలా? కనుక దేవుని వాక్యం సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 1, పవిత్రత. యాకోబు పత్రికలో ఏమని చెప్తున్నాడు? ఈ జ్ఞానము మొట్టమొదట 3:17 పైనుండి వచ్చుచున్న జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. పౌలు గొప్ప వెలుగును చూచాడు, పౌలు దర్శనమును చూచాడు, పౌలు ఏం చూస్తున్నాడు? జ్ఞానం. 1, వెలుగు. 2, దర్శనం. 3, ఆయన ఆయనకు ఒక విజన్, దర్శనం లేదా వెలుగు. 3, పవిత్రమైన ఆకాశము నుండి వచ్చుచున్న ఆ వెలుగు. మొదట వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను, 2, దర్శనం, 3, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనం, ఆ వెలుగు లేదా జ్ఞానం అవిధేయుడును కాక విధేయుడునై ఉన్నాను. మొట్టమొదట పవిత్రమైన జ్ఞానం, గొప్ప వెలుగు, గొప్ప దర్శనం. 2, Hebrews 7:26, 1, పవిత్రత, 2, ప్రత్యేకత. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. 2, ప్రత్యేకత, స్పెషల్ డిసిగ్నేషన్, ప్రత్యేక హోదా. యేసుప్రభువారు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇటు ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. 2, 1, పవిత్రత, 2, ప్రత్యేకత, 3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:26-26, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన వెలుగు, పరిపూర్ణమైన దర్శనం. అవిధేయుడును కాక విధేయుడనై తిమోతితో నా కుమార క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము,
తల్లి అయిన యూనికే తండ్రి అయిన, లేదా ఓయ్ అయిన లోయి తండ్రి అయిన గ్రీసు దేశస్థుడు, వాళ్ళకు పుట్టాడు తల్లి యూనికే. కానీ అపొస్తలుడైన పౌలు, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. ఆత్మీయ కుమారుడు, ఆత్మీయ కుమారుడికి ఆయన వెడలిపోయే కాలం సమీపమైనది. మంచి పోరాటం పోరాడి తిని, నంబర్ వన్ ప్రత్యేకత, సారీ పరిశుద్ధత లేదా పవిత్రత, రెండవది ప్రత్యేకత, మూడవది పరలోకమందున్నది మన పౌరస్థితి. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుంటారా? ఈ మాటలు వినుచూనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవాలనని మనవి చేస్తున్నాను. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నా. ఆయన పొందుకున్నాడో ఆ జ్ఞానం, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, ఆ పవిత్రమైన జ్ఞానం పొందుకున్నాడు, ఆ ప్రత్యేకతలో ఉన్నాడు, ఆ పరలోక సత్వం కలిగిన వాడు. ఈ లోక తత్వం కాదు, మూఢత్వం కాదు, జారత్వం కాదు, యేసు పౌరసత్వం, ప్రత్యేకత, పరిశుద్ధత ఈ మూడు కలిగి ఉన్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు నా విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము